ఇక రోడ్ల గురించి చెప్పాలంటే నా దర్శి ఎమ్మెల్యే వేణుగోపాల్ గారు ఆయనే అన్నారు, బటన్ నొక్కితే ముఖ్యమంత్రి గారి గ్రా పెరుగుద్దేమో, నాలుగు రోడ్లు వేస్తే మా గ్రా పెరుగుతుంది, మా పరిస్థితి అన్యాయంగా ఉందని. ఇక ఒకళ్ళ తర్వాత ఒకళ్ళుగా నోరు విప్పుతున్నటువంటి ఇక పరిస్థితి కూడా చూస్తున్నాం. ఇవాళ ప్రజల్లో ఏ భావన ఉంది, లేదంటే విపక్షాలు ఏం మాట్లాడుతున్నాయి, ప్రజాసంఘాలు ఏం మాట్లాడుతున్నాయి, మీడియాలో కొన్ని మీడియా సంస్థల్లో ఉన్నటువంటి నిబద్ధతోటి ఉన్నవాళ్ళు ఏం మాట్లాడుతున్నారు. ఇవాళ వైసీపీ కార్యకర్తల నుంచి మొదలైంది అది, కార్యకర్తలు, ఆ తర్వాత కొంత క్యాడరు, ఆ తర్వాత ద్వితీయ శ్రేణి నాయకులు, ఇవాళ ఎమ్మెల్యేలు చూస్తున్నారు కదా శ్రీరామచంద్రయ్య గారు. ఈసారి ఎన్నికల బూతుల దగ్గర యుద్ధమే ఉంటుంది, ఈసారి మన పరిస్థితి అంత తేలిక కాదని ఆయన వ్యాఖ్య చేయటం కానివ్వండి, వేణుగోపాల్ వ్యాఖ్యలు, కోటంరెడ్డి సేదరెడ్డి గారి వ్యాఖ్యలు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారి వ్యాఖ్యలు చూస్తున్నాం, ఇవన్నీ కూడా పరిస్థితి తత్వం బోధపడుతున్నటువంటి ఒక పరిస్థితి స్పష్టంగా కనపడుతూ ఉంది. కొంత అసహనం కూడా ఈ ఎమ్మెల్యేలలో ప్రభుత్వం పట్ల, నిజం చెప్పాలంటే ప్రజలు ఏమనుకుంటున్నారో దాన్ని మనం కూడా రిఫ్లెక్ట్ చేద్దాం, మనం కూడా బయటపడి మాట్లాడదాం అనే ఒక ధోరణి వైసీపీ ఎమ్మెల్యేలలో కూడా కనపడతా ఉంది ఈ మధ్యకాలంలో. సుధాకర్ రెడ్డి గారు సార్, నమస్తే అండి. విజయ్ గారు, మీకు, లక్ష్మీనారాయణ గారు, విల్సన్ గారు, ఇప్పుడు పరిణామాలు చూస్తే చాలా ఆశ్చర్యకరంగా ఉందండి. ఇంకా ఇంకొద్ది రోజుల తర్వాత ఒక ప్రకటన చేయబోతారేమో అనుకుంటున్నా జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకంటే కొంత అలా అన్ని తిరిగి వచ్చిన తర్వాత విదేశాల్లో ఈ రోడ్లన్నీ పందికొక్కలు తొవ్వేశాయి కాబట్టి గుంతలు పడ్డాయి, ఎలుకలు తొవ్వేసి ఉంటాయి, లేకపోతే చీమలు కూడా రోడ్లను తొవ్వేశాయి గుంతలు పడ్డాయి కాబట్టి ఈ రాష్ట్రంలో పందికొక్కలు ఎలుకలు చీమలే మాకు ద్రోహం చేస్తున్నాయి అంటాడు. ఎందుకంటే నిన్న ఉడత పడడం వల్ల అది షార్ట్ సర్క్యూట్ అయ్యి ఆ వైరు తెగిపోయి కింద పడింది, ఆటోలో ఉన్న వాళ్ళు చనిపోయారని చెప్పారు. ఇంతకు ముందు మనం చూస్తుంటాం పిచ్చోళ్ళు గుళ్ళు కొట్టేస్తున్నారు, లేదా దేవుడి విగ్రహాలు పడగొట్టారని చెప్పారు, లేదా ఇనుము దొంగతనానికి వెళితే కోర్టులో అక్కడ కుక్కలు మురిగాయి అని, అన్ని కూడా కట్టుకథలే. ఇవి బ్రాంది ఏమైంది అంటే ప్రభుత్వ దుకాణాల్లో మద్యం మాయమైందంటే అది ఎలుకలు తాగేసాయి. అయినా పిచ్చండి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎవరికైనా కనీస వివేకం ఉందా? మంత్రులకు కానీ అధికారులకు కానీ మనం పెద్దవాళ్ళ సామెత చెప్తారు, అబద్ధం చెప్తే కూడా అతికినట్టు ఉండాలి అని. ఇప్పుడు ఉడతతో కాదండి, ఇందాక లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టు షార్ట్ సర్క్యూట్ అవుతుంది, ట్రిప్ అయిపోతుంది ట్రాన్స్ఫార్మర్లో, ఆ ట్రిప్ అయితే మళ్ళీ వాళ్ళు అది చూసుకొని ఫ్యూజ్ వేసి మళ్ళీ లైన్ కలుపుతారు. అలాగే అట్లా ప్రభుత్వం అంతా కూడా ఇప్పుడు పరిణామాలు చూస్తే ఇవన్నీ చూసి ప్రజలు ఎమ్మెల్యేల మీద తిరగబడుతున్నారు, గ్రామాలకు పోతే అడుగుతున్నారు నీళ్ళు ఎక్కడ, రోడ్డు ఎక్కడ, రోజు రోజు ఇలా రేట్లు ఎందుకు పెంచుతున్నారు రాజరికాల్లో మాదిరని తిడుతుంటే ఎమ్మెల్యేలు భయపడుతున్నారు. అందుకనే మీరు రామచంద్రరావు గారు, రామచంద్రయ్య గారు కానీ, లేకపోతే మరొక ఎమ్మెల్యే ఎక్కడైనా వాళ్ళు కొద్ది ప్రైవేట్గా అసహనం వ్యక్తం చేస్తున్నారండి. మనకు ఒక బాగా ఇది ఆరిపోయే దీపం, కాలం ముగిసింది, వైసీపీకి కష్టంగా ఉంది, ప్రజలు తిడుతున్నారని చెప్తున్నారు. దీంతో వీళ్ళు కాకమ్మ కథలు చెప్పడానికి ప్రయత్నాలు చేస్తున్నారు, అన్ని ఏమార్చడమే. జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ఆయన మాటలు వ్యవహారము ప్రజల్ని మోసపుచ్చడం, ఏమార్చడం, దీన్నే 420 అనేది దీన్నే అండి. అంటే అర్థం లేకుండా అభూత కల్పనలు కల్పించి ప్రజల్ని మోసం చేసి దోపిడీ చేసే వ్యవస్థలో ఉన్న నాయకుల్ని 420 నాయకులు అంటుంటారు. అలా వైసీపీలో